वर्णस्थिति रूप विवरण वरिवस्य रहस्यंलो इरवै योकटी इरवै रंडु ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా భాస్కర్ రాయల వారు పంచదశి మహామంత్రంలో ఉండేటటువంటి ఈ వర్ణాలు అవి ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క రూపం ఏమిటి, వీటిని గురించి వివరిస్తూ ఉన్నారు. వీటి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మానవ శరీరంలో ఉండేటటువంటి చక్రాలు అవే షట్చక్రాలు అని అంటాం మనం. ఈ షట్చక్రాలను గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. సౌందర్యలహరిలో 9వ శ్లోకం చూడండి. మహిం మూలాధారే కిమపి మణిపూరే హుతమహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వాకులపదం సహస్రారె పద్మే వహరహసి పచ్చా విహరసి. ఓ తల్లి, ఓ భగవతి, నువ్వు మూలాధారంలో ఉన్నటువంటి భూతత్వాన్ని, స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని, మణిపూరంలో ఉన్నటువంటి జలతత్వాన్ని, అనాహతంలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని, విశుద్ధి చక్రంలో ఉన్న ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని సుషుమ్నా మార్గం గుండా భేదించి సహస్రారం చేరి అక్కడ నీ భర్త అయినటువంటి ఆ సదాశివుడితో కలిసి విహరిస్తూ ఉంటావు అని అంటూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో. ఇక్కడ కుండలిని శక్తిని గురించి, షట్చక్రాలను గురించి వివరిస్తూ ఉన్నారు. ఆ కుండలిని శక్తి షట్చక్రాలని కూడా భేదించుకుని సహస్రారం చేరుతుంది. ఈ విషయాన్నే చెబుతూ ఉన్నారు. లలిత సహస్రంలో 96, 97, 98 ఈ నామాలు చెప్పారు చూడండి. ఇక్కడ అకుల సమయాంతస్త సమయాచార తత్పర, ఈ నామాల్లో సమయాచారాన్ని వివరించారు. ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి, మానవుడు దాన్ని నిద్ర లేపాలి అంటే జాగృతం చేయాలి. మానవుడు గనక ఈ కుండలిని శక్తిని జాగృతం చేసినట్లయితే అది సుషుమ్నా మార్గం గుండా సహస్రారం చేరుతుంది. ఇలా సహస్రారానికి చేర్చి మళ్లీ ఆ కుండలిని శక్తిని ఆధార చక్రానికి చేర్చటాన్నే సమయాచారము అని అంటారు. శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి అని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ షట్చక్రాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఈ విషయం ఒకసారి చూడండి. మూలాధారంగుదస్థానం స్వాధిష్టానంతు మేఘనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జమనాహతం తాలుమూలం విశుద్ధాఖ్యం ఆగ్నాంచనటలాంబుజం తస్మాదుర్గమధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం నిత్యానందమయీ సదాశివపురి శక్తే నమశాశ్వతం. ఇక్కడ ఈ షట్చక్రాలను మూలాధార చక్రము, ఈ మూలాధారము అనేది గుణస్థానంలో ఉంది. రెండవది స్వాధిష్టానం, ఇది లింగస్థానంలో ఉంటుంది. మణిపూరం నాభిస్థానంలో ఉంది. అనాహతం హృదయస్థానంలో ఉంది. విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉంది. ఆజ్ఞాచక్రం భృగుటి స్థానంలో ఉంది. సహస్రదళ పద్మము, దీన్నే మనం సహస్రారము అని అంటాం.
ఈ షట్చక్రాలకి పైన ఉంటుంది ఈ సహస్రారంభం అనేది. ఈ చక్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వము అనేది ఉంది. ఆధార చక్రం అనేది భూతత్వం, అంటే ఆధార చక్రము అనేది భూతత్వాత్మకమైనటువంటిది. రెండవది స్వాధిష్టానం, ఇది అగ్నితత్వాత్మకమైనటువంటిది. మూడవది మణిపురం, దీంట్లో జలతత్వము అనేది ఉంటుంది. నాలుగవది అనాహతం, వాయుతత్వం. ఐదవది విశుద్ధి చక్రం, ఇందులో ఆకాశతత్వము అనేది ఉంటుంది. ఆరవది ఆజ్ఞాచక్రం, ఇది మనస్తత్వాత్మకమైనటువంటిది. వీటన్నింటికీ పైన సహస్రదళ పద్మము, దీన్నే సహస్రారంభం అని అంటారు. ఇక్కడ ఆ పరమేశ్వరి పరమేశ్వరులతో కలిసి ఉంటుంది, అంటే శివశక్తుల యొక్క సంగమ స్థానం ఏది అంటే సహస్రదళ పద్మం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ చక్రాలు అన్నింటికీ కూడా విడివిడిగా దళాలు అనే ఉంటాయి. ఈ దళాల్లో అక్షర సమన్వయము ఇదంతా కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క దళంలోనూ ఒక్కొక్క అక్షరం చొప్పున, ఒక్కొక్క చక్రంలోనూ కొన్ని అక్షరాలు ఉంటాయన్నమాట. ఇవి ఎలా ఉంటాయి? అసలు ముందు ఇక్కడ ఈ చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయి, ఒక్కొక్క చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయి, అందులో ఏ అక్షరాలు ఉంటాయి, ఇవి చూద్దాం. ఈ అక్షర సమన్వయాన్ని గురించి చెప్పేటప్పుడు విశుద్ధి చక్రం దగ్గర నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ముందుగా విశుద్ధి చక్రాన్ని చెబుతాం, ఎందుకంటే అక్షరాలు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. విశుద్ధి చక్రానికి 16 దళాలుంటాయి. అందులో అంటే ఈ 16 దళముల యందు ఆ నుంచి అహా వరకు ఉండేటటువంటి అచ్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. విశుద్ధి చక్రంలోనే 16 దళాలుంటాయి. ఆ 16 దళాల్లోనూ ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అచ్చులన్నీ కూడా ఉంటాయి. ఇక అక్కడి నుంచి కిందికి వచ్చినట్లయితే రెండవది అనాహతం, ఇందులో 12 దళాలుంటాయి. ఇక్కడి నుంచి హల్లులు ప్రారంభమవుతాయి. ఈ 12 దళాల్లోనూ కా నుంచి ఠా వరకు ఈ హల్లులుంటాయి. అనాహతం తర్వాత మూడవది మణిపూరం, దీనికి 10 దళాలుంటాయి. ఈ 10 దళముల యందు డా నుంచి పా వరకు ఈ హల్లులుంటాయి. నాలుగవది స్వాధిష్టానం, దీనికి 6 దళాలుంటాయి. ఈ దళాల్లో బా నుంచి లా వరకు అక్షరాలుంటాయి. ఆ తర్వాత ఐదవది ఆధార చక్రం, ఇందులో 4 దళాలే ఉంటాయి. ఈ ఆధార చక్రానికి వా నుంచి సా వరకు ఈ అక్షర సమన్వయం, అంటే ఈ 4 అక్షరాలే, వా శా షా సా, ఈ 4 అక్షరాలు కూడా ఈ 4 దళముల యందు ఉంటాయి. ఇక ఆధార చక్రం అయిపోయిన తర్వాత అప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తాం. ఆజ్ఞాచక్రంలో హకారము క్షకారము రెండే ఉంటాయి, ఇక్కడ 2 దళాలే ఉంటాయి. ఆజ్ఞాచక్రానికి ఉండేదే 2 దళాలు, అందులో హకార క్షకారములు 2 కూడా ఉంటాయి. వీటన్నింటినీ దాటినట్లయితే, అంటే ఈ షట్చక్రాలు గనక మనం దాటినట్లయితే సహస్రదళ పద్మము, అదే సహస్రారము అని చెప్పుకున్నాం. ఈ సహస్రారం ఉంటుంది, అందులో మొత్తం 1000 దళాలుంటాయి. ఆ 1000 దళముల యందు అన్ని అక్షరాలు ఉంటాయి, ఇక్కడ లేనటువంటిది ఏమీ ఉండదు. మనం లలితాశాస్త్రంలో చెప్తాం చూడండి,
సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అన్ని వర్ణములతోనూ ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ వర్ణము అంటే రంగు, వర్ణము అంటే అక్షరము. అన్ని రకాలైనటువంటి అక్షరాలు ఇక్కడే ఉంటాయి, అన్ని రకాలైనటువంటి రంగులు కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ లేనటువంటిది అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది పరమేశ్వర స్వరూపం. చరాచర జగత్తంతా కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మనం అక్షర సమన్వయాన్ని గురించి ఇప్పుడు చెబుతూ ఉన్నాం కాబట్టి అకారాది క్షకారాంతం ఈ మంత్రశాస్త్రంలో చెప్పేటటువంటి 51 అక్షరాలు కూడా ఈ సహస్రాధార పద్మంలో కనిపిస్తాయి. షట్చక్రాలని గురించి చెప్పేటప్పుడు మనం ఇందాకే అనుకున్నాం, ముందుగా ఆధార చక్రం దగ్గర నుంచి ప్రారంభం చేయకుండా విశుద్ధి చక్రం దగ్గర నుంచి ప్రారంభం చేస్తాము అని చెప్తా ఉన్నాం. ఇలా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇదిగో ఇప్పుడు అకారం దగ్గర నుంచి అక్షరములు ప్రారంభం కావటం అనేది మొట్టమొదటి విశుద్ధి చక్రంలోనే ప్రారంభమవుతాయి. విశుద్ధి చక్రానికి 16 దళాలున్నాయి, అందులో ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అచ్చులన్నీ కూడా ఉన్నాయి అని చెబుతా ఉన్నాం మనం. అందుకే విశుద్ధి చక్రం దగ్గర నుంచే ప్రారంభం చేస్తాం. లలితా శాస్త్రంలో కూడా ఈ షట్చక్రాలను గురించి వివరించారు చూడండి, 469వ నామం దగ్గర నుంచి 542వ నామం దాకా షట్చక్రాలను వివరించారు. అక్కడ కూడా ప్రారంభం చేసే దేంతో అంటే విశుద్ధి చక్రంలయ ఆ రక్తవర్ణ త్రిలోచన అంటూ విశుద్ధి చక్రం దగ్గర నుంచే ప్రారంభం చేస్తారు. ఇక మానవ శరీరంలో బ్రహ్మనాడి అనేది ఉంది, దాన్నే సుషుమ్నానాడి అని అంటారు. దీనికి రెండు వైపులా కుడి ఎడమ రెండు వైపులా కూడా ఆధార చక్రం దగ్గర నుంచి ముక్కు రంధ్రం దాకా ఇడ పింగళ అనేటటువంటి రెండు నాడులు వ్యాపించి ఉంటాయి. వీటిల్లో ఎడమ వైపున ఉండేదాన్నేమో ఇడానాడి అని, ఈ ఇడనాడినే చంద్రనాడి పితృయానము అని అంటారు. అలాగే కుడివైపున ఉండేటటువంటిది పింగళనాడి, ఇది సూర్యనాడి దేవయానము అని అంటారు. ఈ నాడుల్లో సూర్యచంద్రులు ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో అలా తిరుగుతూ ఉంటారు. ముందుగా చంద్రుడు తన యొక్క కిరణాల ద్వారా అమృతాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడు, అలా బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆ చంద్రుడు వెనకాలే సూర్యుడు వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ వెనకాల వచ్చేటటువంటి సూర్యుడు చంద్ర కిరణముల చేత స్రవించినటువంటి అమృత బిందులు ఏవైతే ఉన్నాయో వాటినంటే కూడా హరించి వేస్తూ ఉంటాడు. ఈ రకంగా వీరిద్దరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఆధార చక్రంలో వీళ్ళిద్దరూ కలుస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సూర్యచంద్రులు ఇద్దరు ఎక్కడైతే కలిశారో ఎప్పుడైతే కలిశారో ఆ రోజుని అమావాస్య అని అంటాం. అమావాస్య రోజున వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు, ఒకే నక్షత్రంలో ఉంటారు. సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉంటారు, ఆ రోజే అమావాస్య. ఇప్పుడు వాళ్ళు ఆధార చక్రంలో కలుస్తారు అని చెప్పుకున్నాం. వాళ్ళు ఆధార చక్రంలోకి వచ్చినటువంటి రోజు ఏదైతే ఉన్నదో అదే అమావాస్య. ఆ రోజు సమయాచారంలో అంటే సమయాచారులకి కుండలిని అర్చన అనేది ఉండదు. సమయాచారం అనేది అది పూర్తిగా జ్ఞానపరమైనటువంటిది. అందుకని అమావాస్య రోజున వాళ్ళకి ఈ సాధన అనేది ఉండదు. ఇక కౌలాచారం గనక చూసినట్లయితే వాళ్ళకు కావలసినటువంటి లౌకికమైనటువంటి విషయాలు, వీళ్ళు ఈ అమావాస్య రోజున విశేషమైనటువంటి అర్చన మాత్రం చేస్తూ ఉంటారు. సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆధార చక్రంలో కలిసినటువంటి రోజే అమావాస్య. అందుకే ఆధార స్వాధిష్టానాలు రెండో కూడా
అంధకార బంధురాలు అని చెప్తూ ఉన్నాం. కౌలలకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉన్నది, సమయాచారులకు ఇందులో ప్రవేశం లేదు అని కూడా చెప్తూ ఉన్నాం. చూడండి, కౌలాచారులేమో కుండలిని శక్తిని ఆధార చక్రంలో అర్చన చేస్తారు, సమయాచారులు ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారానికి తీసుకెళ్లి అక్కడ అర్చన చేస్తారు. షట్చక్రాల్లోనూ అర్చన చేసుకుంటూ సహస్రారానికి తీసుకెళ్తారు. ఇది సమయాచారం అంటే. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉన్నదో చూడండి. కౌలాచారులేమో ఆధార చక్రంలో అర్చన చేస్తే, సమయాచారులు ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి గ్రంథి త్రయాన్ని దాటించి దాన్ని పైకి తీసుకెళ్లి సహస్రారం అక్కడ ఆ సహస్రారంలో ఆ కుండలిని శక్తిని అర్చన చేస్తారన్నమాట. షట్చక్రాల్లోనూ అర్చన చేస్తూ పైకి తీసుకెళ్తారు. ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు చంద్రకిరణాల నుంచి జాలువారేటటువంటి అమృత బిందువులన్నీ కూడా ఆహారం తీసుకుని, ఈ అమృత బిందువులే ఈ కుండలిని శక్తికి ఆహారం. వీటిని ఆహారంగా తీసుకుని కుండలిని శక్తి అనేది ఈ ఆధార చక్రంలో సుఖంగా నిద్రపోతూ ఉంటుంది. ఈ కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది? ఆధార చక్రంలో స్వయంభూలింగానికి 300 చుట్లుగా చుట్టుకుని అధోముఖంగా అలా పడుతూ నిద్రపోతూ ఉంటుంది హాయిగా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నది అంటే మానవుడు లౌకికమైనటువంటి విషయాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నిద్రావస్థ అంటే. అదేదో హాయిగా గురువు పెట్టి నిద్రపోతూ ఉన్నది అని కాదు ఇక్కడ అర్థం. కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నది అంటే మానవుడు పూర్తిగా లౌకికమైనటువంటి విషయాల్లో కూరుకుపోయి ఉన్నాడు, లౌకికమైనటువంటి లంపటంలో కూరుకుపోయి ఉన్నాడు, రాగద్వేషాలతో పూర్తిగా నిండిపోయి ఉన్నాడు, ఐషడ్ వర్గాలతో బంధించబడి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అటువంటి సమయంలోనే ఈ కుండలిని శక్తి అనేది నిద్రావస్థలో ఉంటుంది. ఇప్పుడు ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిని ఈ సాధకుడు జాగృతం చేయాలి. అంటే దాన్ని నిద్రలేపాలి. అది ఎలా నిద్రలేస్తుంది? కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఇది ఎందుకని నిద్రపోతూ ఉన్నది? చంద్రకిరణంలో నుంచి జారువారినటువంటి అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆహారం తీసుకుని, ఆహారంగా తీసుకుని హాయిగా పడుకుని నిద్రపోతోంది ఇది. దీనికి ఆహారం గనక దొరకపోయినట్లయితే అది లేచి కూర్చుంటుంది, అంటే జాగృతం అయిపోతుంది. కాబట్టి దీనికి ఈ ఆహారము అనేది దొరకకుండా చేయాలి. ఇలా జరగాలి అంటే సూర్యచంద్రుల యొక్క గమనము అనేది ఆగిపోవాలి. ఆగిపోవాలి అంటే ఏం చేయాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు వీటిని బంధించాలి, అంటే ప్రాణాయామం చేయాలి. మానవుడు ఎప్పుడైతే శ్వాసను బంధించాడో, ఎప్పుడైతే ప్రాణాయామం చేశాడో, అప్పుడు చంద్రుడి యొక్క గమనము అనేది ఆగిపోతుంది. చంద్రుడి యొక్క గమనం గనక ఆగిపోయింది అంటే చంద్రకిరణముల నుంచి అమృత బిందువులు అనేది జాలువారవు. అప్పుడు కుండలిని శక్తికి ఆహారం అనేది దొరకదు, నిరాహారైపోతుంది. ఈ రకంగా నిరాహారైనటువంటి ఆ కుండలిని శక్తి జాగృతమై బుసలు కొడుతూ బయలుదేరుతుంది. ఆహారం కావాలి, ఆహారం ఆహారం అని బయలుదేరుతుంది. ఇది బయలుదేరితే దీని దోవ ఎక్కడుంది? ఎటువైపుకి వెళ్తుంది? ఉన్నది ఒక్కటే దోవ. ఏమిటిది? సుషుమ్నానాడి. ఆధార చక్రం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఈ సుషుమ్నానాడి. ఇది సహస్రారం దాకా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటిది ఒక్కటే దవ, దీనికి ఇంకో దవ అనేది లేదు. ఈ ఆధార చక్రం నుంచి కిందికి వెళ్ళడానికి లేదు సుషుమ్నానాడి, అది పైకి మాత్రమే ఉంటుంది. అందుకని నిరాహారైనటువంటి కుండలిని శక్తి జాగృతమై బుసలు కొడుతూ సుషుమ్నానాడి గుండా ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుంది. అలా ఊర్ధముఖంగా ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఈ కుండలిని శక్తి
సహస్రానం చేరుతుంది చివరికి. అయితే ఆధార చక్రంలోనేమో ఇది నిద్రావస్థలో ఉంటుంది, అక్కడి నుంచి సుష్ముమ్నా నాడిని చేరుతుంది అని చెప్పుకున్నాం మనం. ఈ కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నంత వరకు మానవుడు కేవలము సిరి సంపదలు, భోగభాగ్యాలు, భార్య పిల్లలు, ఇందాకే చెప్పుకున్నాం రాగద్వేషాలు, అరిష్టడు వర్గాలు ఇవే నిత్యము అని భావన చేస్తూ ఉంటాడు. పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఎప్పుడూ కూడా భావన చేయడు, పూర్తిగా అజ్ఞానంలో కూరుకొని పోయినాడన్నమాట. కుండలిని శక్తి ఎంత బాగా నిద్రపోతూ ఉంటే, అది ఎంత బాగా గొరకబెట్టి నిద్రపోతూ ఉంటే, అంత బాగా ఈ మానవుడు లౌకికమైనటువంటి విషయ లంపటంలో కూరుకుపోయి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనిపించనటువంటి ఈ పరబ్రహ్మతత్వం కోసం, ఆ పరబ్రహ్మ స్వరూపం కోసం పాకులాటం అనవసరమని భావన చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి మేల్కొన్నదో, అప్పుడు సాధకుణ్ణి ఆవరించి ఉన్నటువంటి మాయా అనేది తొలగిపోవడం ప్రారంభమవుతుంది. కుండలిని శక్తి మేల్కొంటే చాలు, ఈ మాయా అనేది, మాయా అనే పొర ఉన్నదే, అది కాస్త తొలగిపోవడం ప్రారంభమవుతుంది. అంటే మానవుడికి నేను నాది అనేటటువంటి ఈ అహంకార మమకారాలు, ఈ భ్రాంతి అంతా కూడా నశించడం ప్రారంభమవుతుందన్నమాట. ఈ షట్చక్రాల్లోనూ రెండు రెండు చక్రముల తర్వాత ఒక గ్రంథి అనేది ఉంది. గ్రంథి అంటే చిక్కు ముడి, అంతగా నేహలేదు. ఈ ఇడా పింగళ నాడులు సుష్మా నాడికి అటు ఇటు, అంటే కుడి ఎడమ పక్కల నుంచి అవి ముక్కు రంధ్రం దగ్గర దాకా వ్యాపించి ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇలా పెడుతూ ఉన్నప్పుడు ఈ ఇడా పింగళ నాడులు ఈ రెండూ కూడా బాగా దగ్గరగా రావటం చేత ఈ మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి, దీని మధ్యలో ఉండేటటువంటి ఖాళీ గొట్టంలాగా ఉండే ప్రదేశం అంతా కూడా నొక్కుపోతుంది. ఆ దాన్నే గ్రంథి అని అంటాం. ఇలా ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే రెండు రెండు చక్రముల తర్వాత ఒకసారి ఇది ఇట్లా గట్టిగా నొక్కుపోతుంది, అంటే చిక్కుముడలే ఉండిపోతుంది. ఆధార స్వాధిష్టానాల తర్వాత బ్రహ్మగ్రంథి, మణిపూర అనాహతాల తర్వాత విష్ణుగ్రంథి, విశుద్ధి ఆజ్ఞాచక్రాల తర్వాత రుద్రగ్రంథి, ఈ రకంగా మూడు గ్రంథులున్నాయి మానవ శరీరంలో. వీటిని గ్రంథిత్రయము అని అంటారు. శ్రీచక్రంలో మనం మూడు వృత్తాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నాయని చూడండి. ఆ మూడు వృత్తాలు, అలాగే పంచదశి మహామంత్రంలో మూడు హ్రీంకారాలు ఉన్నాయి అన్నాం. ఈ మూడు హ్రీంకారాలు అంటే అక్కడ ఉన్న మూడు వృత్తాలు, ఇక్కడ ఉన్న మూడు హ్రీంకారాలు, ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి మూడు గ్రంథులతోనూ పోల్చి చెప్పబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం గ్రంథి అంటే చిక్కుముడి అన్నాం, అదే కణుపు. వెదురు బొంగులో కణుపు ఉంటుంది చూడండి, మధ్యలో ఆ కణుపు లాంటిది అన్నమాట. ఇది దీన్నే అవయవ సంధి అని కూడా అంటారు. అయితే ఇక్కడ చిక్కుముడిగా ఉండి వీలు కానటువంటి, అంటే విడదీయటానికి వీలు కానటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే మనం గ్రంథి అని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిని మనం జాగృతం చేశాం. అలా జాగృతమైనటువంటి ఈ కుండలిని శక్తి సుషుమ్నా నాడి గుండా బయలుదేరి ఊర్ధముఖంగానే బయలుదేరుతుంది అని చెప్పుకున్నాం మనం, ఎందుకంటే ఇంకో దోవ లేదు. అలా బయలుదేరి ఆధార స్వాధిష్టానాలు దాటిన తర్వాత బ్రహ్మగ్రంథిని చేరుతుంది. బ్రహ్మ అంటే సంకల్పం, సృష్టి, ప్రపంచ వ్యవహారము వీటన్నింటికీ మూలమైనటువంటి విషయాలన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ చిక్కుముడిగా పడుంటాయి. మానవుడు నేను నాది అనేటటువంటి మాయలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కుండలిని శక్తి నిద్రలేపి ఊర్ధముఖంగా గనక మనం నడిపించినట్లయితే ముందుగా అది బ్రహ్మగ్రంథిని చేరి ఆ బ్రహ్మగ్రంథిని భేదిస్తుంది, అంటే దాని కాస్త ఛేదించుకుంటుంది. అంటే సాధకుడికి
నేను నాది అనేటటువంటి భావనని పూర్తిగా పోగొట్టి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుంది. సృష్టియాది సంబంధాలన్నింటినీ కూడా భేదించి పునర్జన్మ రహితమైనటువంటి ముక్తిని ప్రసాదిస్తుంది. అదే బ్రహ్మగ్రంథి భేదన అని అంటారు. ఈ రకంగా బ్రహ్మగ్రంథిని భేదించుకుని ఆ తర్వాత ఇంకా పైకి బయలుదేరుతుంది. ఇప్పుడు మణిపురము అనాహతము ఈ రెండు చక్రాలు దాటుతుంది. దాటిన తర్వాత విష్ణు గ్రంథి అని మళ్ళీ ఇంకో గ్రంథి వచ్చింది. విష్ణు గ్రంథి అంటే ఇక్కడ విష్ణువు. విష్ణు అంటే పోషణకు సంబంధించినటువంటి వాడు. సర్వజీవుల యొక్క పాలన వ్యవహారము పోషణ అనేటటువంటి భావాలు ఇవి పూర్తిగా నశించిపోవటమే. మానవుడికి అనిపిస్తుంది అంతా నేనే చేస్తూ ఉన్నాను, పాలన వ్యవహారం పోషణ వ్యవహారం అంతా నేనే చేస్తూ ఉన్నాను అనే భావన ఉంటుంది మానవుడికి. ఈ భావన నశించటమే విష్ణు గ్రంథి భేదన అని అంటారు. అంటే సాధకుడికి తన వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా నడుస్తోంది అనేటటువంటి భావన ఏదైతే ఉన్నదో అది కాస్తా ఇక్కడ పూర్తిగా నశించిపోతుంది. అహంకారంతో తానే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను, అన్నింటికీ నేనే కర్తనే అని భావన చేస్తూ ఉంటాడు మానవుడు. ఈ భావన అనేది ఆత్మానందం పొందటానికి ఆటంకం అవుతుంది. ఈ భావనలు వదిలిపెట్టడం కోసమే విష్ణు గ్రంథిని భేదించాలి. ఇప్పుడు విష్ణు గ్రంథిని భేదించింది. అలా భేదించిన తర్వాత ఇంకా పైకి బయలుదేరుతోంది. ఇక పైన ఏమున్నాయి, విశుద్ధి ఆజ్ఞా చక్రాలు ఉన్నాయి. ఈ రెండు చక్రాలు దాటిన తర్వాత మళ్లీ ఇంకో గ్రంథి ఉంది, దాన్నే రుద్ర గ్రంథి అని అంటూ ఉన్నాం. రుద్రుడు లయకారకుడు కాబట్టి రుద్రగ్రంథిని గనక ఛేదించినట్లయితే సర్వాన్ని లయం చేసి సాధకుడికి ఆ దేవి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఈ రకంగా సర్వాన్ని లయం చేసి అమృతత్వాన్ని పొందటమే రుద్రగ్రంథి భేదన. ఇలా మూడు గ్రంథుల్ని కూడా ఈ కొండల్ని శక్తి భేదించుకుని పైకి వెళుతుంది. లలితాశాస్త్రంలో వీటిని గురించి చెప్పారు చూడండి. మూలాధారైకలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్త రుద్రగ్రంథి విభేదిని, సహస్రారంభుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇలా గ్రంథి త్రయాన్ని భేదించుకుని సహస్రదళ పద్మం చేరి ఆ సహస్రదళ పద్మాన్ని తన యొక్క నోటితో కరిచి పట్టుకుంటుంది అని చెప్పాడు. అప్పుడు సహస్రదళ పద్మంలో నుంచి అమృతము అనేది కిందికి దాలువారి సుషుమ్నాడి గుండా కిందికి వచ్చి సాధకుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము తడుస్తుంది. ఆ సమయంలో ఈ సాధకుడు పొందేటటువంటి ఆనందము అనేది ఉన్నదే, అది అనిర్వచనీయము, అనుభవైక వైద్యము. అటువంటి ఆనందాన్ని పొందుతాడు ఈ సాధకుడు. ఇక్కడ మట్టితోనూ రాళ్లతోనూ లోహంతోనూ తయారు చేసినటువంటి విగ్రహాలు కాని, పుణ్యనదుల్లో చేసినటువంటి స్నానాలు కాని, క్షేత్ర దర్శనం కాని మానవుణ్ణి ఉద్ధరించవు. ఇవి ఏవి కూడా మానవుణ్ణి ఉద్ధరించవు. మరి ఏమిటి ఉద్ధరిస్తుంది? యోగినాం దర్శనం, పుణ్యం, స్పర్శనం, పాపనాశనం. గ్రంథిత్రయాన్ని భేదించినటువంటి యోగుల్ని దర్శించినంత మాత్రం చేతనే, ఆ యోగుల్ని దర్శించినంత మాత్రం చేతనే మానవుడి యొక్క పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. అదే చెప్పాడు ఇప్పుడు, యోగినాం దర్శనం, పుణ్యం, స్పర్శనం, పాపనాశనం. వారిని దర్శిస్తేనే పుణ్యం కలుగుతుంది నీకు. గ్రంథిత్రయాన్ని భేదించినటువంటి యోగుల్ని, వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తే నీకు నువ్వు చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రంలో ఉండేటటువంటి అక్షరాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క రూపం, వాటి యొక్క స్థితి అనేది ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే ఇప్పటిదాకా మనం ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగ్రత్తమై
సహస్ర దళ పద్మం చేరుతుంది అన్నాం. సరే ఇదంతా కూడా మనకి యోగ శాస్త్రం, దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మంత్రాల యొక్క స్థితి అది మనం చూడాలి. ఈ మంత్రంలో ఉండేయండి వర్ణ స్థితి, ఆ వర్ణాలు ఎలా ఉంటాయి, అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమిటి అనే విషయాన్ని చూడాలి. ఇప్పుడు మనం ఈ పంచదశి మహామంత్రము అనేది మొత్తం 3 కూటములుగా ఉన్నది అని గతంలో చెప్పుకున్నాం. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని 3 కూటాలుగా ఉన్నది. మొట్టమొదటి కూటమి వాగ్భవ కూటమి. ఏమిటి వాగ్భవ కూటమి అంటే, ప్రళయాగ్నితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది, మూలాధారం నుంచి స్వాధిష్టానం మణిపూరం ఈ పద్మాలన్నీ కూడా దాటి అనాహత పద్మాన్ని తాకుతుంది. దీన్ని అగ్నిమండలము అని అంటారు. ఇక రెండోది ద్వితీయ కూటమి, ఇదే కామరాజ కూటమి. ఇది కోట్లాది సూర్యుల యొక్క కాంతలతో ప్రకాశిస్తుంది. అనాహత విశుద్ధి చక్రాలు దాటి ఆజ్ఞా చక్రం చేరుతుంది. ఇది సూర్యమండలం. ఇక మూడవది తృతీయ కూటమి, దీన్నే శక్తి కూటమి అని అంటారు. కోట్ల కొలది చంద్రుల యొక్క చలదనాన్ని ప్రసరింపజేస్తుంది. ఇది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం దాకా వ్యాపించి ఉంటుంది. ఇదే చంద్రమండలం. మాలలో ఉన్నటువంటి మణుల్లాగా ఒకదాని తర్వాత ఇంకొకటిగా ఈ వర్ణాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మూలాధారం నుంచి బయలుదేరినటువంటి వాయువు నాదంగా మారి వర్ణముల మధ్యన చేరినటువంటిదై మణుల మధ్యన దారంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ వాయువు యొక్క స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు. వాక్కు పరమేశ్వరి యొక్క స్వరూపం. కవులాచార్యులు, సమయాచార్యులు అందరూ కూడా వాక్కు పరమేశ్వరి యొక్క స్వరూపము అనే విషయాన్ని ఒప్పుకుంటూనే ఉన్నారు. వాక్కు 4 రూపాలున్నాయి, వీటినే వాగ్ రూపాలు అని అంటారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఇవన్నీ కూడా వాగ్ రూపాల యొక్క పేర్లు. ఈ వాగ్ రూపాలన్నీ కూడా లలితా శాస్త్రంలో చెప్పారు చూడండి. పర ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూపా భక్తమానస హంసిక. ఇలా ఈ వాగ్రూపాలు 4 కూడా లలితా శాస్త్రంలో వివరించడం జరిగింది. వాక్కు మొట్టమొదటి స్థానం ఏమిటి అంటే పరాస్థానం. ఇక్కడ ఆలోచన అనేది ప్రారంభమవుతుంది. ఏదైనా సరే ఒక విషయం చెప్పాలి అంటే ముందుగా ఆలోచన అనేది రావాలి. ఈ ఆలోచన అనేది పరాస్థానంలో అంటే మెదడులో ప్రారంభమవుతుంది. అక్కడ దానికి ఏ విధమైనటువంటి రూపము కూడా ఉండదు. దీన్నే అంటే ఈ స్థానాన్నే మనం, ఈ మెదడు ఉండే స్థానాన్నే సహస్రారంభం అని అంటాం. ఇది పరావాక్కు అని అంటారు ఇక్కడ ఉండే వాక్కుని. ఇక రెండవది పశ్యంతి. వాక్కు యొక్క రూపాలలో కౌలాచార్యులకి సమయాచార్యులకి ఏ రకమైనటువంటి భేదము కూడా లేదు. కానీ వాక్ స్థానాల్లో మాత్రమే ఈ భేదము అనేది మనకు కనిపిస్తుంది. సమయాచారుల ప్రకారం ఈ పరావాక్కుకి ఎక్కడుంటుంది, ఈ పరావాక్కు అంటే సహస్రారంలో ఉంటుంది. పశ్యంతి అనేది ఆధార చక్రంలో ఉంటుంది. ఇది సమయాచారుల యొక్క సిద్ధాంతం. అయితే కౌలాచారం ప్రకారం గనక చూసినట్లయితే పరావాక్కు అనేది ఆధార చక్రంలో ఉంటుంది, పశ్యంతి అనేది మణిపూరంలో ఉంటుంది అని చెప్తారు వీళ్ళు. ఇక్కడి నుంచి పైకి వెళ్లినట్లయితే మధ్యమ వైఖరి స్థానాలున్నాయి. ఈ మధ్యమ వైఖరి స్థానాల్లో గాని లేదా వాగ్ రూపాల్లో గాని సమయాచారులకి కౌలాచారులకి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు. మరి వీళ్ల మధ్యలో ఉన్నటువంటి తేడా ఎక్కడ ఉన్నది అంటే పరా పశ్యంతి. ఇక్కడ కూడా వాగ్ రూపంలో తేడా లేదు, వాగ్ స్థానంలో మాత్రమే తేడా ఉంది. సహస్రారంలో ప్రారంభమైనటువంటి ఈ పరావాక్కు నెమ్మది నెమ్మదిగా
పశ్చంతి వాక్కుగా మారుతుంది. అంటే అక్కడ ప్రారంభమైనటువంటి ఈ వాక్కు గాలిబొడగ రూపంలో ఆధార చక్రానికి చేరుతుంది. ఇక్కడే ఈ సృష్టి క్రమాన్నంతా కూడా వివరిస్తూ ఉన్నారు భాస్కర్ రాయలు వారు. బిందువే పరారూపం. ప్రళయం సంభవించినప్పుడు నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా పూర్తిగా నాశనమైపోతుంది, కంటి కనిపించకుండా పోతుంది. అంటే జగత్తంతా కూడా లయమైపోతుంది. భూమి జలంలో కలుస్తుంది, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మాయలో లీనమైపోతాయి. ఇలా పంచభూతాలన్నీ కూడా లీనమైపోతాయి మాయలో. ఈ రకంగా రూపాత్మకమైనటువంటి జగత్తు పూర్తిగా నాశనమైపోతుంది, అంటే మాయలో లీనమైపోతుంది. అలాగే నామాత్మకమైనటువంటి జగత్తు కూడా, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా వేదాల్లో కలిసిపోతాయి. ఈ వేదాలు అకార ఉకార మకారాల్లో కలిసిపోతాయి. ఈ అకార ఉకార మకారాలన్నీ కూడా ఓంకారంలో కలిసిపోయి మాయలో లీనమైపోతాయి. ఈ రకంగా నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా మాయలో లీనమైపోతుంది. ఇప్పుడు ఈ మాయ అనేది ఆ పరమేశ్వరుల్లో లీనమైపోతుంది. సృష్టి ప్రారంభమైనప్పుడు మాయ అనేది పరమేశ్వరు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదే శక్తి, త్రికోణ రూపిణి. ఈ బిందువు త్రికోణము, ఈ రెండింటి వల్లనే మళ్లీ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ఏర్పడుతూ ఉన్నది. అంటే తత్వాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి, నాలుగు రకాలైనటువంటి వాగ్రూపాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ వాగ్రూపాలే నామాత్మకమైనటువంటి శాఖ. ఈ రకంగా వచ్చినటువంటి వాక్కు ముందు అవ్యక్తంగా ఉంటుంది, ఆ తర్వాత రాను రాను వ్యక్తమవుతుంది. అలా అవ్యక్తమైనటువంటి వాక్కు ఏదైతే ఉన్నదో దాన్నే మనం పరావాక్కు అని చెబుతూ ఉన్నాం. ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందుగా ఆ పని చేయాలి అనేటటువంటి కోరిక అనేది ఉండాలి. ఆ కోరికనే విచికీర్ష అని అంటారు. అంటే పని చేయటానికి ముందు ఉన్నటువంటి స్థితి. ఏదో చెప్పాలి అనుకున్నాడు మానవుడు, అప్పుడు ముందుగా చెప్పాలి అనేటటువంటి ఆలోచన అనేది కలగాలి. ఆ కోరికనే పరావాక్కు అని అంటారు. ఈ కోరిక అనేది సహస్రారంలో పుడుతుంది. అందుకే సహస్రారం పరాస్థానము అని చెప్పబడుతోంది. ఇది సమయాచారుల యొక్క, సమయ మతస్థుల యొక్క సంప్రదాయం. కాని కౌళాచార సంప్రదాయం ప్రకారం ఈ పరావాక్కు అనేది ఆధార చక్రంలోనే ప్రారంభమవుతుంది. సరే, ఇక్కడ ఈ పరావాక్కు అంటే స్వస్వరూప జ్ఞానం, అంతకన్నేం లేదు. ఆ తర్వాత ఈ వాక్కు అనేది ఆధార చక్రం చేరుతుంది అని చెప్పుకున్నాం. ఇది వాక్కు యొక్క రెండవ దశ. ఇది పరదేవత అనబడుతుంది, పూర్తిగా అస్పష్టంగా ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే చూడండి, మనకేమాత్రం కూడా అర్థం కాదు, ఏం చెబుతున్నాడో తెలియదు. అలా అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి యొక్క ఏడుపులాగా ఉంటుంది. అక్కడి నుంచి ఈ పశ్చంతి వాక్ నెమ్మదిగా బయలుదేరి మణిపురం దాటి అనాహత పద్మం చేరుతుంది. అనాహత పద్మము, దీన్ని మధ్యమా వాక్కు అని అంటారు. ఇక్కడ పూర్తిగా హల్లులతో కూడి ఉంటుంది. అనాహతం వరకు పూర్తిగా హల్లులే ఉంటాయి. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం, చూడండి. విశ్వతి చక్రంలో ఆ నుంచి అహా వరకు అచ్చులుంటాయి. అనాహతంలో కానించి ఈ హల్లులు అనేవి ప్రారంభమవుతాయి. అందుకని ఇక్కడ దాకా పూర్తిగా హల్లులే ఉంటాయి. ఈ హల్లులు అనేవి స్పష్టంగా ఉండవు. అందుకే ఇక్కడ ఈ మధ్యమా వాక్కు అనేది కూడా స్పష్టంగా ఉండదు, పూర్తి స్పష్టంగా ఉండదు. అంటే మాటలు వచ్చి రానటువంటి పిల్లవాడు మాట్లాడినట్టుగా అలా ఉంటుందన్నమాట, పూర్తిగా హల్లులతో కూడి ఉంటుంది. అనాహతం నుంచి ఈ వాక్కు ఇప్పుడు విశుద్ధి చక్రానికి చేరుతుంది. విశుద్ధి చక్రానికి 16 దళాలు ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ 16 దళములందు కూడా ఆ నుంచి అహా వరకు అచ్చులు అనేవి ఉంటాయి. పూర్తిగా
హల్లులతో కూడినటువంటి ఈ మధ్యమ వక్కు ఇక్కడికి వచ్చి అచ్చులతో కలిసి స్పష్టమైనటువంటి రూపాన్ని పొంది నోటి ద్వారా బయటకు వస్తుంది. దీన్నే వైఖరి వాక్కు అని అంటారు. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. మనం చెప్పే మాట అవతల వ్యక్తికి పూర్తిగా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా లలితాశాస్త్రంలో 366 దగ్గర నుంచి 374 నామం దాకా చెప్పారు. ఈ వాగ్రూపాలన్నీ కూడా ఇక్కడ వివరించారు. ఈ వాగ్రూపాల్లో స్థూలమైనటువంటిదేమో వైఖరి వాక్కు, సూక్ష్మమైనటువంటిది మధ్యమ వాక్కు, సూక్ష్మతరం పశ్చంతి వాక్కు, సూక్ష్మతమము ఇది పరావాక్కు. ఈ రకంగా ఖకారాది వర్ణాలతో కూడినటువంటి వాక్కు స్వరయుక్తంగా చెవులను చేరుతుంది. ఇక్కడ స్వరయుక్తంగా అని చెబుతూ ఉన్నాను చూడండి. స్వరములు అంటే సప్త స్వరాలు, సరిగమ పదని. ఈ సరిగమ పదని అంటే స అంటే షడ్యం, రి రిషభం, గాంధారం, మా మధ్యమం, పా పంచమం, ద దైవతం, ని నిషాదం. వీటినే సప్తస్వరాలు అని అంటారు. ఇవన్నీ కూడా వైఖరి రూపంలో మన చెవులను చేరతాయి. పరమేశ్వరి కంఠసీమలో ఉన్నటువంటి మూడు భాగ్యరేఖలు నానా విధాలైనటువంటి మధురమైనటువంటి రాగాలకు నిలయములై షడ్యగ్రామ, మధ్యగ్రామ, గాంధార గ్రామాలకు ఉనికిగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో 69వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఈ విషయం చూడండి. కాబట్టి నాదము అనేది సూక్ష్మతమం. కుండలో మట్టి ఉన్నట్టుగానే వర్ణమునందు ఈ నాదము ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. వాగ్గ యొక్క రూపాలను గురించి అనేక చోట్ల చెప్పబడింది. ఇప్పుడు ఈ వాగ్ రూపాలు, ఆ వర్ణముల యొక్క స్థితి అనేదంతా కూడా ఈ రకంగా ఈ 22వ శ్లోకంలో వివరించారు భాస్కర్ రాయల వారు.